నిఖిల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్. అసలు హౌస్లో ఎలాంటి టాస్క్ పెట్టినా ఏ విధమైన టాస్క్ అయినా మనోడు బుద్ధిబలం కండబలంతో ఆడి గెలిచేస్తాడు వేరే లెవెల్ గేమ్రో. అయితే ఇక్కడ ఏమైందంటే నిఖిల్ మొన్న ఆడిన ఒక గేమ్లో అంటే పానీపట్ అనే యుద్ధం అనే టాస్క్లో డ్రమ్ని తన ఆ విధానం కానీ తను చేసిన డీల్ చేసిన విధానం కానీ నాకు ప్యూర్లీ మరీ దారుణంగా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ చాలాసార్లు చాలా కూల్గా మాట్లాడి చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు, బట్ అక్కడ ఎందుకో బాగా ట్రిగర్ అయిపోయాడు. ఇంకెంత అంటే కసి ఉన్నట్టు బాగా దారుణంగా కాల్తో తన్నేసి డ్రమ్ని చేతితో కొట్టేసి గుద్దేసి అక్కడ తన ఎమోషన్ని బయట పెట్టాడు. కానీ అది విధానం నాకు ఎందుకో నచ్చల. సో అక్కడ గౌతమ్ ఎలా ఎగరేసింది అది నేను అంతలా అబ్జర్వ్ చేయలేదు. అట్లీస్ట్ తను అక్కడ ఎస్మి వాళ్ళు బాగా క్లోజ్ కాబట్టి ఆ కన్సర్న్ చూపించడం కూడా సరిపోయేది. ఎందుకంటే టాస్క్లో మరీ అంత వైలెంట్ అవ్వాల్సిన పని లేదు. ముందుసారి అలా అయ్యారో అప్పుడు నాగార్జున గారు చెప్పారు మళ్ళీ తర్వాత కూడా. సో అది నాకు ఎందుకో నిఖిల్కి అది కొంచెం, ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నసగాడు ఇది అంటే దొబ్బేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు టాప్లో అయితే ఉన్నాడు అలాగే ఉండాలి.